శ్రీ గణపతి తాంబూల వ్రతం. ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. అవి నెరవేర్చుకోవడానికి శక్తి ఉన్నవాళ్లు యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు, అన్నదాన సత్రాలు కట్టిస్తారు. కానీ అందరూ ఇంత ఖర్చు పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది శ్రీ గణపతి తాంబూల వ్రతం. దీనిని ప్రథమ తాంబూలం అని కూడా అంటారు. మీ ఇంట్లో మహాగణపతి స్వామికి అష్టమూలికా తైలంతో, గణపతికి అత్యంత ఇష్టమైన తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేసి, గణపతి ప్రార్థన చేసి, ఒక కొబ్బరికాయ కొట్టి మూడు తమలపాకుల్లో రాజతాంబూలం పొడిని వేసి నివేదనగా పెట్టాలి. తమలపాకులు లేని పక్షంలో పరిశుభ్రమైన చిన్న పళ్లెల్లో రాజతాంబూలం వేసి నివేదన పెట్టాలి. తరువాత ఆ తాంబూలాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. ఇందువల్ల గణపతి అనుగ్రహం లభిస్తుంది. మీ కోరికలు, మీ జీవిత ఆశయం నెరవేరడానికి మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది. ఈ వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, ఊహ తెలిసిన పిల్లలు కూడా చేయవచ్చు. ఈ గణపతి తాంబూల పూజా వ్రతాన్ని 41 రోజులు కానీ, 21 రోజులు కానీ, 11 రోజులు కానీ చెయ్యాలి. 41 రోజుల వ్రతం చేసిన వాళ్లు 41 కొబ్బరికాయలు, 21 రోజుల వ్రతం చేసిన వాళ్లు 21 కొబ్బరికాయలు, 11 రోజుల వ్రతం చేసిన వాళ్లు 11 కొబ్బరికాయలు చివరి రోజున కొట్టాలి. దీని వలన మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాపర యుగంలో రాజసూయ యాగం చేసిన తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణునికి ఇచ్చిన ప్రథమ తాంబూలం ఇదే. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ ఫిబ్రవరి 16, 2022, వారము బుధవారం. తిథి పౌర్ణమి, రాత్రి 10:25 వరకు. నక్షత్రము ఆశ్లేష, మధ్యాహ్నం 3:14 వరకు. వర్జము రాత్రి 3:42 నుండి 5:22 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:58 నుండి 12:45 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:15 వరకు మరియు సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు. రాశిఫలాలు. మేషరాశి. ధన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. మేషరాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రేయస్కరం. వృషభ రాశి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం. మిథున రాశి. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. మిథున రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణాధిప పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడినా అధిగమిస్తారు. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి.
శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు. సింహరాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యారాశి. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అనుకోని అతిథుల నుండి ఆహ్వానాలు అందడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కన్యారాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. తులారాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ముఖ్యమైన పనులలో ఎదురైన ఆటంకాలు మిత్రుల సాయంతో తొలగించుకుంటారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తు వస్త్రాలను కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ గణేష భుజంగ స్థుతిని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం. సోదరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. ధనుస్సు రాశివారు సర్వదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. కొత్త ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో ఆదరణ పొందుతారు. చిరకాల మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మకర రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తులాభ సూచన. కుంభరాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ గణేష కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి. మీనరాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.